మనం ఆదర్శ దంపతులుగా ఎవరిని ఆలోచిస్తామంటే ఆది దంపతులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుని మనం ఆదర్శ దంపతులుగా, అలాగే త్రేతాయుగానికి వచ్చేవాడికి సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా తీసుకుంటాం. అంటే వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ నడవడిక అందరూ అలవర్చుకొని అంత అన్యోన్యంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి అలా వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకుంటాం. అలాగే ఈ రోజున శ్రీ పుల్లిమెల్లి పోతురాజు గారు, హేమలత గారు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా, అంతేకాకుండా వారి మనవుడు రియాన్స్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మీ అందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడి రక్షించవలసిందిగా ప్రార్థిస్తూ, అలాగే ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్నదాత సుఖీభవ ట్రస్ట్ వారిని కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడి రక్షించవలసిందిగా ప్రార్థిస్తూ, అన్నదాత 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 సుఖీభవ. ఈరోజు మన తెనాలి నందులపేటలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయ ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన టీంలో ఎంతో ముఖ్యులైనటువంటి శ్రీ పిల్లిమిల్లి పోతురాజు గారు, హేమలత గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగాను, మరియు వారి చిన్న మానవుడు రియాన్స్ కృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీరికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోతురాజు గారి దంపతుల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నిన్ను నూరే లక్ష ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడు ప్రార్థిస్తూ, ప్రియాంశ కృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు, బాబు కూడా నిన్ను నూరే లక్ష ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడు ప్రార్థిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దాటే. మరి కార్యక్రమంలో పోతురాజు గారి కుమారుడు సాయి, మరి అలాగే కోడలు అనేల, కుమార్తె సాయి నేహ, మరి పెద్ద మానవుడు యక్షత్ సాయి వారు కూడా పాల్గొన్నారు. వీరందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగే అన్నదాత సుఖీభవ సభ్యులు జీవి నారాయణ గారు, మునిపల్లి వెంకట రఘునాథరావు గారు, మేడికొండ రంగారావు గారు, గుల్పూడి శ్రీరామ్మూర్తి గారు, రాజకొండ మురళీకృష్ణ కుమార్ గారు, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే పోనచంద్రరావు గారు, కొత్తగొల్ల పోనచంద్రరావు గారు, కొత్తగొల్ల శ్రీనివాసరావు గారు, అరికాడి బాలసుబ్రహ్మణ్యం గారు, పోతురాజు మాస్టర్కి, మా అమ్మమ్మ అయిన హేమలత గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ డే, హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. మా అత్తయ్య మామయ్యకి 32వ సంవత్సర పెళ్ళిరోజు శుభాకాంక్షలు, అలాగే కార్యక్రమానికి నమస్కారం. మా తల్లిదండ్రులు 32వ వార్షిక వివాహ సంవత్సరానికి సందర్భంగా ఈ కార్యక్రమం చేపడమని చాలా ఆనందంగా ఉంది. అలాగే మా మేనవాళ్ళు రియాన్స్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తాను. శతమానం భవతి మీకు శతమానం.
తూర్పు